గుడివాడ ఎమ్మెల్యే గారు ఇప్పుడే విజ్ఞప్తి చేశారు, గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మొత్తం 43 గ్రామాల్లో తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. నీరు రంగు మారిపోయింది, తాగడానికి అసలు ఉపయోగపడదని ఇప్పుడు నా దృష్టికి తీసుకొచ్చి ఇది నీళ్ళు ఎలా ఉంటాయి ఈ 43 గ్రామాల్లో చూపించారు. ఇప్పుడే మీరు చూడండి, ఇంతమంది ఇన్నిసార్లు 5 సంవత్సరాల్లో మీరు 151 మంది వైసీపీ ఎమ్మెల్యేలని మీరు గెలిపించారు. ఏ రోజన్నా సరే ఒక ఎమ్మెల్యే తీసుకొచ్చి ఈ పరిస్థితి ఉంది, ఎప్పుడు వాళ్ళ తిట్ల పురాణాలు శాపనార్థాలు తప్ప ప్రజల కోసం ఒక్కళ్ళు చేయలేదు ఈరోజు దాకా. ప్రతిపక్షంలో మేము చేయడం తప్ప ఎందుకని వెనుక ఉన్నాము కానీ నిజంగా మనస్ఫూర్తిగా మెచ్చుకుంటాను. ఈ నీళ్ళు చూడండి, ఇది చూడండి ఎలా ఉన్నాయి. ఈ లైట్ వల్ల తెలియట్లేదు కానీ ఇది పచ్చగా ఉంది నీరు. లోపల పురుగులు, లోపల ఒక మలినాలతో ఉన్నది. ఇది నాకు రెండు చూస్తే అనిపించింది. ఇది అధికారులకి, రూరల్ వాటర్ సప్లై గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులకి వెంటనే గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో ఉన్న 43 గ్రామాల్లో ఈ తాగునీటి సమస్య పొల్యూట్ అయిపోయింది. మీరు ప్రతి గ్రామాలకి టీమ్స్ని వేసి వాటర్ నీటి నాణ్యతను పరీక్షించి వెంటనే సమస్యని పరిష్కరించాలని నేను అధికారులను ఆదేశిస్తూ ఉన్నాను. మనకి మన అనుకోకుండా పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం దక్కింది. మనకు గుడివాడ నియోజకవర్గంలో ప్రజలు పడుతున్న బాధలు, మంచినీళ్ళు ఎలా ఎలాంటి వాటర్ వాడుకోవాల్సి వస్తుంది అనేది తీసుకెళ్ళి ప్రత్యక్షంగా చూపించడం తోటి ఆయన వెంటనే స్పందించి అప్పటికప్పుడే స్టేజ్ మీదే ఆర్డర్స్ పాస్ చేశారు. 3,27,00,000 మొత్తం శాంక్షన్ చేయించి టెస్టులు చేపిస్తామే కాకుండా ఈ నిజమే నిర్ధారించుకుని ప్రజలు ఎలాంటి బాధలు పడకూడదని చెప్పేసి 3,27,27,27,00,000 శాంక్షన్ చేయడానికి రెడీ అయిపోయారు. ఇంత త్వరగా మనకి వాటర్ ఫిల్టర్స్ ఏర్పాటు చేయడానికి ఫండ్స్ కూడా రిలీజ్ చేయటం అనేది నిజంగా మా గుడివాడ ప్రజలు పడే కష్టానికి తీర్చుకోగలిగినందుకు అసలు చాలా సంతోషంగా ఉంది.